నమస్తే రామ్ టాక్కి తిరిగి స్వాగతం ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిదీ రాజకీయమే చివరికి దేశ రక్షణ దేశ ప్రయోజనాలు కూడా రాజకీయంగానే చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇది మన దేశంలో మరీ ఎక్కువగా ఉంది చాలా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు శరణార్థులు వలసదారుల గురించి మనం మాట్లాడుకుందాం ఇందులో దేశ రక్షణ దేశ ప్రయోజనాలకి అనుకూలంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయా లేదంటే దేశ రక్షణను కూడా ఫణంగా పెట్టి మాట్లాడుతున్నాయా ఒక్కసారి పరిశీలిద్దాం ముందుగా చరిత్రను సంక్షిప్తంగా చూసేటట్టయితే భారతదేశం ఎదుర్కొన్నంతగా ఈ సమస్యని ప్రపంచంలో ఏ దేశం ఎదుర్కోలేదు ఇవాళ చెప్తారు అమెరికాలో కోటి పది లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారని వాస్తవానికి భారతదేశం శరణార్థులు కానీ వలసదారులు కానీ కోట్ల మందిని ఫేస్ చేయాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత విభజన మనం సృష్టించుకుంది రాజకీయ నాయకులు సృష్టించుకొని దాదాపుగా కోటిన్నర రెండు కోట్ల మంది ప్రజానీకం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దారుణమైన పరిస్థితుల్లో వలసపోవలసి వచ్చింది పాకిస్తాన్ నుంచి హిందువులు సిక్కులు భారత్ నుంచి ముస్లింలు ఉన్న ఫలంగా ఎక్కడ వాళ్ళు అక్కడ తట్టబుట్ట సర్దుకొని పరుగుద పరుగులెత్తాల్సిన పరిస్థితి వచ్చింది తలరాచుకోవటానికి వాళ్ళకి వాళ్ళు వెళ్ళినటువంటి రాష్ట్రంలో ఎటువంటి సౌకర్యాలు కలిగించే పరిస్థితి ప్రభుత్వాలకు లేదు అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు అవి వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు ఎన్నో సమస్యలు ఫేస్ చేశారు కానీ దురదృష్టవశాత్తు ప్రపంచ చరిత్రలో ఇంతటి దారుణమైనటువంటి మానవ హక్కుల హననం చోటు చేసుకోవాలి మానవ హక్కుల హననమే ఇది వాళ్ళతో పాటు వచ్చిన చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మనమెవరం నాశనం చేయడానికి జరిగింది అది మీకు దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారమే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు అప్పట్లో సుమారు డెబ్బై ఐదు లక్షలు వాస్తవానికి అది చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత అది ఆ రోజు కానీ ఈ రాజకీయ నాయకులు పెట్టిన చిచ్చు వలన అది ఇప్పటిదాకా రావణా కాష్టం రగులుతూనే ఉంది పశ్చిమ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఒక్క ఎప్పుడు ఉపద్రవంగా ఒక్కసారి దాదాపుగా కోటి మంది వచ్చిపడితే తూర్పు సరిహద్దుల్లో అంచెలంచెలుగా అంచెలంచెలుగా కోటి మందికి పైగా వలసద వలస వలస వచ్చారు అయితే పశ్చిమ సరిహద్దుల్లో కేవలం హిందువులు సిక్కులు వస్తే తూర్పు సరిహద్దుల్లో ఎక్కువ భాగం హిందువులు వచ్చినా అక్కడ వేధింపులకు గురి కాబడి ఇక్కడ అవ బంగారు ఉంటాయని ముస్లింస్ కూడా వచ్చారు బంగ్లాదేశ్ ముస్లిం దేశమైనా అప్పుడు రాజకీయ అస్థిరత ఉండి దానివల్ల ఆర్థిక వ్యవస్థ అప్పట్లో బాగలేకపోవటం వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ వచ్చారు ఇది చారిత్రక నేపథ్యం పశ్చిమ సరిహద్దుల నుంచి వచ్చిన వాళ్ళు శరణార్థులుగా గుర్తించబడితే తూర్పు సరిహద్దు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందులో హిందువులు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ శరణార్థులు కాకుండా ఎలా పోతారు అందుకోసమే సిటిజన్షిప్ అమౌన్మెంట్ యాక్ట్ వచ్చింది సిఐఏ దానికి వేరే ఇదేమి లేదు కారణం పాశ్చాత్య దేశాలు మాట్లాడటంలో అర్థం ఉంది వాళ్ళకి తెలియదు చారిత్రక నేపథ్యం తెలియదు కానీ పశ్చిమ సరిహద్దు నుంచి వచ్చిన వాళ్ళ శరణార్థులైనప్పుడు ఇటు తూర్పు సరిహద్దు నుంచి వచ్చిన వాళ్ళ శరణార్థులు కాకుండా ఎలా పోతారు సిఐఏ వలన శరణార్థులుగా వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి ఫాస్ట్ ట్రాక్లో ఇచ్చేటువంటి చట్టమే సిఐఏ అక్కడ ముస్లిమ్స్ని మతపరంగా విభజించారు అనేది వాస్తవం కాదు అక్కడ ఎందుకంటే విభజనే జరిగింది మతపరంగా విభజనలో అక్కడున్నటువంటి ముస్లిమేతరులు పశ్చిమ తీరంలో కానీ తూర్పు తీరంలో కానీ ఎవరు వచ్చినా శరణార్థుల కింద ప్రకటించాలని చెప్పి విభజన చట్టంలోనే ఉంది ఆ వచ్చిన వాళ్ళు అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నారు తేడా అదే అంతేగాని ముస్లిమ్స్ అక్కడి నుంచి వేధింపులకు గురై ఇక్కడికి వచ్చే అవకాశాలు లేవు కదా ఏ విధంగా లాజిక్ చూస్తే అర్థం అర్థమవుతుంది అది అది ఒక్కటి కాదు భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య మీరు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లక్ష మంది దళలామాతో పాటుగా టిబెట్ నుంచి పారిపోయి చైనా త భారతదేశం వచ్చి తలదాచుకున్నారు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా ఉచితంగా స్థలం ఇచ్చి ధర్మస్థలం లాంటి చోట ఇంకా అనేక చోట్ల టిబెట్ శరణార్థులకి చాలా సహాయం చేసింది భారత్ అలానే అరవై రెండులో అక్కడ చిట్టగాంగ్ కొండల్లో డ్యామ్ కట్టడం వలన చక్మాస్ అసలు వాళ్ళు వాస్తవంగా భారతదేశంలో ఉండాల్సినటువంటిది అది ఒక చరిత్ర నేను అంత ముందు వీడియో కూడా చేశాను ఎందుకది అట్లా బంగ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ర్యాడ్ క్లిఫ్ చేసిన పొరపాటు ఏంటనేది సరే వాళ్ళు ఆ డ్యామ్ వల్ల నిర్వాసితులైపోయి వాళ్ళకేం రక్షణ ఇవ్వటం వలన అరవై రెండులో వాళ్ళు వచ్చారు తు ఈశాన్య సరిహద్దుల్లో వాళ్ళతో పాటు అంచెలంచెలుగా బర్మా నుంచి ఇప్పుడు మయన్మార్ నుంచి చిన్ దేశస్థులు ఎన్నో ఎంతోమంది భారతదేశానికి వచ్చి తలదాసుకున్నారు డెబ్బై రెండులో ఉగండా ఆఫ్రికాలోని ఉగాక ఉగండా ఖండంలో దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మంది భారతీయులు ఉండేవాళ్ళు ఇది ఆమెను నియంత అసలు భారతీయులందరినీ వెలగొట్టాడు ఆ సంక్షోభం కూడా భారతదేశం ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అస అతిపెద్దది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దాదాపు రెండు మూడు దశాబ్దాలు కొనసాగిన శ్రీలంక అంతర్యుద్ధం శ్రీలంక తమిళులు లక్షలాది మంది భారత్కు వలస వచ్చారు అలానే నేపాల్ నుంచి ఎంతో కొన్ని లక్షల మంది అధికారికలెక్కలే ఎనిమిది లక్షలు ఉన్నాయి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందువులు సిక్కులు ఎంతోమంది ఇక్కడికి వలస వచ్చారు దాదాపు రెండు లక్షల మంది లెక్కల ప్రకారమే బా ఆఫ్ఘన్కి వలస వచ్చారు అలానే ఇవన్నీ పాతై ఇటీవల కాలంలో చూసుకునేటట్టయితే రెండు వేల పదిహేడులో వచ్చిన మయన్మార్లో వచ్చిన సంక్షోభం రోహింగ్యా ముస్లిమ్స్ అరకాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ పెద్ద ఎత్తున అక్కడ నుంచి మయన్మార్ ప్రభుత్వం వేధింపులకు గురి కాబడి బంగ్లాదేశ్కి రావటం కొంతమంది డైరెక్ట్గా భారత్కి రావటం కొంతమంది బంగ్లాదేశ్ నుంచి రావటం జరిగింది వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది అనేది నేను చెప్తాను దాంట్లోకి వచ్చేసరికి ఆ తర్వాత అదే టైంలో ఇప్పుడు మళ్ళీ మయన్మార్లో ఇరవై ఇరవై ఒకటిలో మయన్మార్లో జరుగుతుందంటే మిలిటరీ ఆక్యుపై చేసుకున్న తర్వాత ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఇవ్వకుండా అక్కడ మళ్ళీ సరిహద్దు మన సరిహద్దులో ఉన్నటువంటి మిజోరాకి మే మిజోరాంకి వలస వస్తున్నారు ఇంకా మిగతా ఈశాన్య రాష్ట్రాలకి వలస వస్తున్నారు సో ఈ ఈ లెక్కన సరే ఒక వంచనా ప్రకారంగా చూస్తే మనకి రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రజలు భారత్ కాని వాళ్ళు భారత్లోకి వచ్చారు మన పౌరులు కాని వాళ్ళు అందులో రికార్డు ప్రకారం ఉన్నాయి కొన్ని పశ్చిమ సరిహద్దు నుంచి విభజన టైంలో వచ్చిన వాళ్ళది తక్కువ అంచనా అనుకున్న కొంతమేరకైన రికార్డు ఉంది నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు అలానే టిబెట్ శరణార్థులు వచ్చింది ఆ రోజు రికార్డు ఉంది ఈ రోజుకి రికార్డు ఉంది వాళ్ళు మాత్రం పక్కాగానే ఉన్నారు అలానే అరవై రెండులో వచ్చిన చక్మా శరణార్థులకు కూడా రికార్డు ఉంది మిగతా వేటికి రికార్డు లేదు కాకి లెక్కలు అన్ని కాకి లెక్కలే ఉదాహరణ ఒకటి చెప్తాను తూర్పు సరిహద్దు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు రెండు వేల ఒకటి వాళ్ళ లెక్కల ప్రకారంగా దాదాపుగా ముప్పై ఒక్క లక్షలుంటేనట రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు వచ్చేటప్పటికి అది ఇరవై మూడు లక్షలకు తగ్గిపోయిందంట ఎనిమిది లక్షలు తగ్గిందంట ఇది ఎవరైనా నమ్మశక్యంగా ఉందా ఎందుకని ఎందుకు తగ్గింది ఇవాళ రోహింగ్యాస్ ఎంతమంది మంది ఉన్నారో తెలియదు నలభై వేలు అనేది ఒక అంచనా అంతే అందులో ఉత్తర వైక్రా సమితి గుర్తించింది పద్నాలుగు వేలే మిగతా వాళ్ళు ఇరవై ఆరు వేలు అద అనధికారికంగా ఉన్నారనేది ఇరవై ఆరు వేలు కావచ్చు లక్ష కావచ్చు ఎవరు చెప్పలేరు అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు అట్లానే ఇప్పుడు మయన్మార్ నుంచి పారిపోతున్న వాళ్ళు ఎంతమంది కూడా ఎవరు చెప్పలేరు సో ఎందుకని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకెందుకు రికార్డు మెయింటైన్ చేయలేని దుస్థితి భారతదేశానికి ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు ఇవాళ టాపిక్ నాది ఎందుకనంటే మీరు ఒక్కటి మీరు ఆలోచించండి భారతదేశంకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు రా వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక రికార్డు లేదు వాళ్ళని సపరేట్గా అట్టి పెట్టడం లేదు వాళ్ళు వాళ్ళని తెచ్చే బ్రోకర్స్ ఉంటారు ఇప్పుడు నిన్నే ఆంధ్రాలో ఒక పది రోజుల క్రితం బయటపడింది పట్టుబడ్డారు బంగ్లాదేశ్ నుంచి ఎలా ఒక బోర్డర్ దాటించారు అక్కడ వాళ్ళకి ఎట్లా రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు క్రియేట్ చేశారు అలా భారత్కి ఆంధ్రాకి ఎట్లా వచ్చారనేది మొన్ననే మనం చూసాం వార్తలు పది రోజుల క్రితం పోలీసులు పట్టుకున్నారు మన హైదరాబాద్లోనే ఎంతోమంది ఉన్నారు అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికీ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి అందులో కొంతమందికి పాస్పోర్ట్లు కూడా ఉన్నాయి కావాలనుకుంటే పాస్పోర్ట్ వస్తుంది పెద్ద సమస్య కదా ఇవన్నీ ఉన్నప్పుడు పాస్పోర్ట్ రావటం పెద్ద సమస్య కాదు సో కాబట్టి ఏంటి సమస్య ఏంటి ఇక్కడ సమస్య ఏంటంటే భారత్లో అసలు ఇది ఒక లెక్కపత్రం లేదు ఎవరైనా రావచ్చు ఉండొచ్చు ఎవరైనా ఇక్కడ కార్డు తీసుకో గుర్తింపు కార్డులు పొందొచ్చు భా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పేదలకు ఇచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందొచ్చు ఇది సారాంశం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సిఐఏ దుమారం ఎందుకు అసలు అసలు లెక్క ఉంటే కదా మమతా బెనర్జీ చెప్తుంది అసలు సీఏఏ ఎందుకు ఇక్కడ ఎవరు కాదు అసలు పౌరులు కాని వాళ్ళు ఎవరు ఇక్కడ కోటి మంది వచ్చారని అందరికి ఒక అంచనా అందరికీ మేము ఇచ్చేసాము అందరికీ ఓటర్ కార్డులు ఉన్నాయి అందరూ నిన్న మమతా బెనర్జీకి ఓటేశారు సో కాబట్టి నీకు అసలు ఇవాళ పౌరసత్వ చట్ట సవరణ చట్టం ఎందుకని చెప్పి మమతా బెనర్జీ అడుగుతుంది వాస్తవమే నేను కాదంటలా ఎందుకనంటే మన డొల్లతనం భారతదేశంలో ఉన్న డొల్లతనం బయటపడింది ఒక్కసారి మీరు దీన్ని భారత భక్తి ఉండుంటే ఒక్కసారి ఆలోచించండి ఇది ఎక్కడికి దారితీస్తుంది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది దీంట్లో విద్రోహ శక్తులు చొరబడరా ఇటువంటి వ్యవస్థే కనుక ఉండేటట్టు అయితే లెక్కపత్రం లేని వ్యవస్థ ఉంటే ఎవరైనా భారతదేశ లోపలికి రావచ్చు ఎవరైనా ఆధార్ కార్డు తీసుకోవచ్చు ఎవరైనా రేషన్ కార్డు పేరుతోటి వాళ్ళకి ఉచిత ప పథకాలు ప్రయోజనాలు అందవచ్చు అని అనుకుంటే అంతవరకే ఆగదది దేశ రక్షణ కోసం దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి వాళ్ళు అది కూడా పట్టుబడ్డారు చాలామంది పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఎందుకు మొన్న జమ్మూలో ఉన్న రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడెక్కడి నుంచి ఇన్ని రాష్ట్రాలు వదిలిపెట్టి జమ్మూకి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అది తీస్తే మొన్న ఓఐసి నుంచి కానీ కొన్ని దేశాలు గల్ఫ్ దేశాల నుంచి వాళ్ళకి విదేశీ నిధులు అందుతున్నాయి ఏంటి అసలు ఇదంతా భారతదేశం ఎక్కడికి వెళ్తా ఉంది అంటే సెక్యులరిజం పేరుతోటి మతవాదం పేరుతోటి దేశాన్ని భ్రష్టు పట్టించద్దు ఎవరైనా వీటిని రైజ్ చేస్తే వాళ్ళకు ఒక మతం రంగు పులుగుతారు నేనేం భక్తుడిని కాదు ఏ మతాన్ని ప్రాక్టీస్ చేయను కానీ ఇవాళ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగురుపాడిపోదు ఏ దేశము ఇటువంటి పరిస్థితిలో ఉండదు నిజం చెప్పాలంటే భారతదేశం ఒక బనానా రిపబ్లిక్ అయింది సెక్యులరిస్టులు అనేవాళ్ళు ఉదారవాదులు అనేవాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలి వాళ్ళు దేశాన్ని గురించి అని మాట్లాడుతున్నాను నేను ఎందుకనంటే ఆ మాట అనగానే మేమందరం దేశద్రోహులా అంటారు కాదు అసలు ఎవరికి ఆలోచన లేకపోతే అట్లాను ఒక రికార్డు ఉండటం అనేది దేశంలో ఎవరు పోర్లు వాళ్ళు అమెరికాలో కోటి పది లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారన్నారు వాళ్ళందరి రికార్డు ఉంది అక్కడ అందులో భారత్ వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు ఐదు లక్షల మంది భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు రికార్డు ఉంది రికార్డు లేని దేశం ఏదైనా ఉందంటే మనదే ఇది దేశ ప్రయోజనాలకి అత్యంత విఘాదం కలిగించేటువంటి చర్య ఎక్కడికి వెళ్తుంది దేశం దేశ రక్షణ ఏమైపోతుంది మనందరం ఒక్కసారి పునరాలోచించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇటువంటి విషయాల్లో రాజీ పడకుండా పార్టీలకు అతీతంగా అందరం ఒకటి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి